అస్సలాం అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ప్రకారం దేవుడు మానవుని సృష్టించి ఆ మానవుడికి దుస్తులు కూడా వేసుకోమని ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. ఇది మొట్టమొదటి మానవుడు అయినటువంటి ఆదాం అలైహిస్సలాం గారి దగ్గర నుంచి ఇది ప్రారంభమైంది. మరి దీని గురించి ఖురాన్లో కూడా క్లుప్తంగా చెప్పడం జరిగింది. దుస్తులు గౌరవాన్ని పెంచుతాయి, కొన్ని దుస్తులు గౌరవాన్ని కూడా తగ్గించే ఉంటాయి. దుస్తులు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి, కొన్ని అనారోగ్యానికి కూడా కారణమయ్యేవి ఉంటాయి. మరి ఎండాకాలం, చలికాలం, వానాకాలం ఇలా రకరకాల కాలాలను బట్టి, రకరకాల ప్రాంతాలను బట్టి రకరకాల దుస్తులు ఉంటాయి. మరి కొన్ని పత్తితో తయారు చేసినవి అయితే, కొన్ని చర్మాలతో తయారు చేసినవి ఉంటాయి, ఇంకా కొన్ని వేరే విధంగా కూడా ఉంటాయి, కొన్ని చెట్ల ద్వారా తయారు చేసినవి కూడా ఉంటాయి. మరి దుస్తులు మానాన్ని, శరీరాన్ని, గౌరవాన్ని కాపాడతాయి. కొన్ని దుస్తుల వల్ల అవి కూడా పోగొట్టుకుంటారు కొంతమంది, అంటే అవి వేసుకునే పద్ధతిని బట్టి. దుస్తులు వాడకాన్ని బట్టి స్వర్గం లేదా నరకం అనేది కూడా నిర్ణయించబడుతుందన్న విషయము, దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఎలాగైతే ప్రతిరోజు ప్రతి ముస్లిం పైన, ప్రతి మానవుడి పైన, జిన్నుల పైన 5 నమాజులు ఫరజ్, జనాబత్ గుసుల్, జుమ్మా గుసుల్, ఇస్తింజా నియమాలు, బట్టలు వేసుకునే పరిశుభ్రత పద్ధతులు, ప్రతిరోజు స్నానం, మంచాన్ని పడుకునే ముందు దులపటం, ఇలాంటివి అనేక పరిశుభ్రతకు సంబంధించి, దుస్తులకు సంబంధించి మరియు ఇస్లాంలో చెప్పడం జరిగింది. దుస్తులు అంటే ఈ శరీరం మీద వేసుకునే బట్టల కంటే కూడా భయభక్తులను కూడా దుస్తులతో పోల్చడం జరిగింది అల్లాహ్ సుబ్హానహు వతాలా. ఈ శరీరానికైతే ఈ దుస్తులు వేసుకున్నాం, కానీ మన మనసుకి భయం, భక్తి, గౌరవ మర్యాద, అల్లా పట్ల, దేవుడి పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద అనేటటువంటి దుస్తులు, అవి ఈ యొక్క మనసుకి వేసుకోవడం చాలా మంచిది అని, భయభక్తులతో కూడుకున్న దుస్తులు చాలా గొప్పవి అని మరి అల్లా సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఈ బట్టలు ఎలాగైతే శరీరాన్ని కాపాడతాయో, అది భయభక్తులు అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద అనేది మన యొక్క జీవితాన్ని, పద్ధతులని, క్రమశిక్షణని, అలవాట్లని, జీవనం మరియు ఆరాధన పద్ధతులను ఎన్నింటినో కాపాడుతాయి ఆ యొక్క అల్లా పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాద అనేటటువంటి దుస్తులు. ఇక భార్యాభర్తలు అన్ని విషయాలలో ఒకరికి ఒకరు దుస్తులు లాంటి వారు అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మరి వస్త్రం లేనటువంటి, బట్టలు లేనటువంటి మర్మాంగాలను, అవయవాలను, పార్ట్లను సైతానులు చూస్తూ ఉంటారు అని ఇస్లాంలో చెప్పడం జరిగింది. అందుకే మీ మర్మాంగావయవాలను కాపాడుకోండి, మీ వక్షస్థలాలపై కూడా ఓనీలు వేసుకోండి. మీ యొక్క మర్మాంగాలు, అవి ఆడవారైనా సరే, మగవారైనా సరే, చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా సరే, మీ మర్మాంగావయవాలను కాపాడుకోండి అని చెప్పడం జరుగుతుంది. మరి దుస్తులను తయారు చేయటం దేవుడు ప్రవక్తల ద్వారా మనకి నేర్పి ఉన్నాడు. స్వర్గంలో ప్రత్యేకమైనటువంటి పట్టు వస్త్రాలు లాంటి దుస్తులు ఉంటాయని, కానీ ఇహలోకంలో కొందరిపైన ఈ యొక్క పట్టుని హరాంగా చేయడం కూడా జరిగింది, నిషిద్ధంగా. ఇకపోతే సముద్రం నుండి తీయబడ్డ ముత్యాలు దేవుడిచ్చినవి అని, అవి మనుషుల కోసం అని, మనుషులు వాటిని వాడుకోవచ్చని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆడవారి దుస్తులు వేరేగా ఉంటాయి, మగవారి దుస్తులు వేరేగా ఉంటాయి. ఆడవారు మగవారుగా, మగవారు ఆడవారుగా దుస్తులు వేసుకోవడం, వేషధారణ వేసుకోవడం, ఇది దేవుడికి నచ్చినటువంటి ఒక విషయమని, మగవారు ఆడవారుగా, ఆడవారు మగవారుగా ఇలా తయారు కావడం దేవుడికి నచ్చినటువంటి విషయమని మరి ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఇంకొక విషయం, స్త్రీ యొక్క వక్షస్థలాలపై ఓనీలు ఖచ్చితంగా వేసుకోవాలి అని, ఓనీలు, చున్నీలు ఖచ్చితంగా వేసుకోవాలి అని, అది బురకా అయినా కానీ, చున్నీ అయినా కానీ, ఏదైనా కానీ ఇస్లాంలో తెలియజేయడం జరుగుతుంది. స్త్రీ యొక్క వక్షస్థలాలపై ఓనీలు ఖచ్చితంగా వేసుకోవాలని, పురుషులు స్త్రీలు అందరూ మర్మస్థానాలను కాపాడుకోవాలని, తల వెంట్రుకల పైనుండి పాదాల వరకు ప్రతిదీ కూడా కాపాడుకోవాలి అని మరి ఇస్లాంలో చెప్పడం జరుగుతుంది. వృద్ధులు
పిల్లలు కూడా వారి వారి మర్మంగావ్యాలని శరీరాలని దుస్తులతో కాపాడుకోవాలి అని, దీనివల్ల ఇతరులకి చెడు ఆలోచన చెడు చూపు కలగకుండా మిమ్మల్ని నుండి వారు వారి నుంచి మిమ్మల్ని మీ నుంచి సమాజాన్ని సమాజం నుంచి మిమ్మల్ని కాపాడుకునేటటువంటి మార్గాలలో ఇది కూడా ఒక పద్ధతి అని దేవుడు ఇవన్నీ కూడా ఖురాన్లో జీవన మరియు ఆరాధన పద్ధతుల్లో కొన్ని భాగాలుగా ఇలా దుస్తుల గురించి కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. వాటిల్లో కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ మనం తెలుసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఖురాన్లో ఉన్నటువంటి వాక్యాలు. మరి నేను ఈ యొక్క ప్రసంగం చివరిలో ఆ యొక్క వాక్యాలను కూడా నేను మీకు ముందు పెడతాను. ముందుగా నేను ఇక చివరిగా నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా యొక్క పాపాలను క్షమించండి. వల్ల అల్లా అషదున్ అల్లా ఇలాహ ఇల్లల్లా. అల్లా మీ మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి శాంతి స్వీకారాలు కురిపించిన వల్ల, అల్లా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు మాకు తెలియజేసి ఉన్నారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.